హలో పిల్లలు, నేను ఇవాళ మీకు మంచి కథ చెప్తాను. ఈ కథ మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పేది. ఈ కథ పేరేంటో తెలుసా? నాన్న పులి, నాన్న పులి. అవును, కథ పేరు నాన్న పులి. అనగనగనగా ఒక ఊళ్ళో ఒక గొర్రెల్ని అన్ని చూసుకునే ఒక అతను ఉండేవాడు. ఆ గొర్రెల మంద చూసుకునే అతనికి ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకి 10 సంవత్సరాలు. ఆ బాబు మనలాగే స్కూల్కి వెళ్తూ ఉండేవాడు, ఆటలాడుకునేవాడు, పాటలు పాడేవాడు. స్కూల్లో ఏమైనా హోంవర్క్లు అవి ఇస్తారు కదా, అవన్నీ చేసేవాడు. పరీక్షలు వస్తే పరీక్షలు రాసేవాడు. ఆటలు పాటలు అన్నీ నార్మలే, మనలాగే అన్నమాట. ఈ 10 ఏళ్ల బాబు పేరు రాజు. అయితే ఆ గొర్రెల మందవాడు వాళ్ళ రాజుకి వేసవి సెలవులు ఇచ్చినప్పుడు ఏం చేశాడో అన్నదే ఈ కథ. ఈ రాజుకి వేసవి సెలవులు వచ్చాయి. ఆ హోరే యాహూ అని చాలా ఆనందపడ్డాడు. వేసవి సెలవులు వచ్చాయి, వచ్చి బోల్డ్ పనులు చేయొచ్చు అని అనుకున్నాడు. మనమైతే ఏం చేస్తాం వేసవి సెలవుల్లో? ఎవరింటికైనా వెళ్తాం, ఎక్కడైనా చూడ్డానికి కొత్త కొత్త ప్రదేశాలు వెళ్తూ ఉంటాం, లేదంటే చక్కగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తాం, బోల్డ్ అన్ని పుస్తకాలు చదువుతాం, బొమ్మలు వేస్తాం, బోల్డ్ ఆటలు ఆడతాం, లేకపోతే కొత్త కొత్తవేమన్నా నేర్చుకుంటూ ఉంటాం కదూ. మరైతే ఈ గొర్రెల మంద వాళ్ళ అబ్బాయి రాజు ఏం చేద్దామా అని అనుకుంటూ ఉంటాడు. పాపం వాళ్ళ నాన్నకి అన్ని డబ్బులు లేవు. కానీ ఒక ఆలోచన వచ్చింది. ఒరే బాబు, రాజు ఈ వేసవి సెలవుల్లో గొర్రెల్ని ఎలా చూసుకోవాలో నేర్చుకుందు గాని, సరేనా? ఇటు నుంచి ఆ రేవు దాటి వెళ్ళి అటువైపుకి గొర్రెల్ని తీసుకెళ్ళి గొర్రెలు బాగా గడ్డి తిన్న తర్వాత సాయంత్రం వెనక్కి వచ్చేద్దాం, ఏమంటావు, నాతో వస్తావా అని అడుగుతాడు. ఆ గొర్రెల కాపరి చెప్పినట్టు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడంటే రాజు, సరే నాన్న సరే నేను రెడీ అని అంటాడు. అప్పుడు పొద్దున్నే లేచేసి చక్కగా తెమిలిపోయి వాళ్ళ నాన్నతో డబ్బా పట్టుకుని గొర్రెలతో పాటు వెళ్తాడు. వాళ్ళ నాన్న, 40 గొర్రెలు, రాజు. వీళ్ళతో పాటు ఊర్లో ఉన్న వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఆవుల్ని గొర్రెల్ని తీసుకుని అందరూ కలిసి రేవు దాటుతూ ఉంటారు. రేవు దాటిన తర్వాత అటుపేపు వెళ్ళి చక్కగా సాయంత్రం వరకు ఉండి సాయంత్రం పూట సూర్యాస్తమయం అయ్యేటప్పుడు వెనక్కి వచ్చేస్తారు ఇంటికి. అదనమాట. అయితే నాన్నతో వెళ్ళాడు సరదా సరదాగా. చక్కగా రోజంతా గడిపాడు, ఆడుకున్నాడు, చెట్లు ఎక్కాడు. మామిడి పళ్ళు వస్తాయి కదా సమ్మర్ అంటే, చక్కగా మామిడి పళ్ళని తిన్నాడు, ఎంజాయ్ చేశాడు. సాయంత్రం వచ్చేశాడు. ఇలా కొన్ని రోజులు సాగింది. దాని తర్వాత ఆ గొర్రెల కాపరికి వాళ్ళ అబ్బాయి మీద పర్వాలేదు, రాజు 10 ఏళ్ళైనా చక్కగా చూసుకున్నాడని నమ్మకం కలిగింది. అప్పుడు రాజుకి 2 సూత్రాలు చెప్పాడు. నాన్న రాజు, రేపటి నుంచి గొర్రెల్ని కాయడానికి నువ్వే వెళ్దుగాని, నేను నీతో సాయం రాను. పక్కనున్న మన పక్కింటి పుల్లమ్మ, ఎదురుకుండా ఉన్న వెంకయ్య, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటారులే, ఏమన్నా ఆపదొస్తే వాళ్ళకి చెబుదుగాని, సరేనా రాజు అని అన్నాడు వాళ్ళ నాన్న. అప్పుడు రాజు ఏమన్నాడంటే, సరే నాన్న అన్నాడు. రాజు వాళ్ళ నాన్న 2 సూత్రాలు చెప్పాడు. గొర్రెల కాపరి ఏం చెప్పాడంటే, మొదటిది, నక్కలొచ్చినా పులులొచ్చినా సింహాలొచ్చినా తప్పకుండా గట్టిగా అరవాలి, నాన్న పులి, పులండి పులి అని అరవాలని చెప్పాడు. 2వ సూత్రం ఏం చెప్పాడంటే, అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరితో పాటు వెళ్ళాలి, అందరితో పాటు వెనక్కి తిరిగి రావాలి అని ఈ 2 సూత్రాలు చెప్పాడు. అప్పుడు రాజు, అరే భలే భలే, రేపటి నుంచి నేను ఒక్కడనే వెళ్తాను, నేనే గొర్రెల్ని చూసుకుంటాను అని చాలా సరదా పడ్డాడు. మొన్నటి నుంచి చక్కగా అందరితో కలిసి వెళ్ళేవాడు, అక్కడ గొర్రెల్ని చూసుకుని సాయంత్రం వెనక్కి వచ్చేవాడు. ఇలా 4-5 రోజులు సాగిన తర్వాత రాజు చిన్నపిల్లాడు కదా, 10 సంవత్సరాలే కదా, అల్లరి చేస్తారు కదా పిల్లలంటే, అలాగే మనలాగే అల్లరి చేద్దామని అనుకున్నాడు. అల్లరేంటో తెలుసా? నాటకం ఆడదామని అనుకున్నాడు. ఏం నాటకం? అబద్ధాలు ఆడే నాటకం. ఆ అబద్ధం ఏంటి? పులి వస్తే ఏం చేస్తారు వీళ్ళంతా? నిజంగా వీళ్ళందరూ నన్ను కాపాడతారా అని ఒక ప్రశ్న కలిగింది. సరే చూద్దాం ఇవాళ అర్చి,
ఏం చేస్తారో అందరూ చూద్దాం అని అనుకుని సరదాగా కూర్చుని నాన్న పులి అని అరవడం సాగారు. అరవగానే ఆ ఊరు వాళ్ళు ఎవరైతే వాళ్ళతో వచ్చారో పరిగెత్తుకుని వచ్చారు రాజ్ దగ్గరికి. బాబు రాజు, బాబు నాన్న, ఎక్కడ పులి, ఎక్కడ ఎక్కడుంది పులి, ఏది పులి అని అడిగారు. అప్పుడు రాజు వాళ్ళందరినీ చూసి అని గట్టిగా నవ్వాడు. ఏంటయ్యా రాజు అలా నవ్వుతున్నావు, పులి పులి అని అరిచి అని అందరు అన్నారు. అప్పుడు ఊరికేనే అన్న సరదాగా మీరందరు వస్తారో లేదో చూద్దామని అని నవ్వారు. ఆ ఊరు వాళ్ళంతా కూడాను నవ్వుతావా అల్లరి పిల్లాడా, నువ్వు భలే అల్లరి చేస్తున్నావే అని సరదాగా వాళ్ళు కూడా నవ్వుకున్నారు. తప్పు రాజు, అలా అనకూడదు, మేమంతా భయపడతాం కదా అని మందలించారు. మందలించి వెళ్ళిపోయారు. హా ఏమిటో, ఇలా చేసినా మజా రాలేదే అని అనుకున్నాడు రాజు. మళ్ళీ మొన్నాడు మళ్ళీ నిన్నట్లా చేద్దామా నాన్న పులని అని వాడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అటు ఇటు చూసి నాన్న పులి, అయ్యో పులి, రండి 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 అని అరిచాడు. ఎప్పట్లాగే చుట్టుపక్కలున్న ఊరు వాళ్ళందరూ పరిగెత్తున వచ్చేసారు. ఏమైంది రాజు, ఏమైంది, పులెక్కడ, పడ్దాం, పదండి పదండి అని కర్రలు పట్టుకున్నారు. అప్పుడు మళ్ళీ మన రాజు అల్లరివాడు కదా, ఇలాగే పులి లేదు ఏం లేదు, ఊరికనే తమాషా కన్నాను అని అన్నాడు. అప్పుడు ఊరు వాళ్ళందరికీ ఈసారి భలే కోపం వచ్చింది. మొదటిసారి ఏదో సరదాగా చిన్నపిల్లాడు అన్నారని ఊరుకున్నారు. కానీ రెండోసారి వాళ్ళకు కోపం వచ్చింది. ఇగో రాజు, నిన్ననే చెప్పాను అలా చెప్పకూడదని, తప్పని చెప్పానా, మరెందుకు చెప్పావు అని ఎల్లమ్మంది. పక్కనున్న ఎంకయ్య, ఇగో రాజు, ఇలా చేశావంటే మీ నాన్నకు చెప్తాను, మేమంతా పని చేసుకుంటుంటే నువ్వు ఊరికేనే అల్లరి చేస్తున్నావు, తప్పు కదూ, నిజంగా పులొచ్చిండుంటే ఏమయ్యేది అని తిట్టాడు. ఈసారి అలా చేశావనుకో మేమవ్వరని రావు, జాగ్రత్త, రెండోసారి కాబట్టి ఊరుకుంటున్నాం అని హెచ్చరించారు. అప్పుడు రాజు డీలా పడిపోయి సరే అని ఒప్పుకున్నాడు. కానీ రాజు పిల్లవాడు కదండి, ఎక్కడ వింటాడు మాట, పిల్లలు చెప్తే వింటారా, అబ్బే మనం వినాం కదూ. మూడో రోజున మళ్ళీ అదే ఆలోచన వచ్చింది, అల్లరి ఆలోచన మన చిన్ని రాజుకి. అప్పుడు చూద్దాం ఈసారి ఏం చేస్తారో అని అనుకుని అరవబోయాడు. ఈ లోపల నిజంగా పులి వచ్చేస్తుంది, హావ్ హావ్ అని పులి వస్తుంది. పులి రాగానే రాజు ఒకసారి చూసి భయపడిపోయాడు, వణికిపోయాడు. అమ్మో నిజంగా పులి వచ్చేసింది, ఇప్పుడు ఎరారా భగవంతుడా అని అనుకున్నాడు. గొంతులో మాట కూడా రావట్లేదు. నాన్న పులి అని గట్టిగా అరవడం సాగాడు. పరిగెత్తుకుని వెళ్ళి నాన్న పులి రండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి ఎవ్వరూ రాలేదు. మన రాజేగా అల్లరి చేస్తున్నాడు చిన్నపిల్లాడు అని అందరూ ఊరుకున్నారు. అయ్యో ఎల్లమ్మత్త పులి, అయ్యో ఎంకయ్యా పులి అని అరిచాడు. ఎవ్వరూ రాలేదు. నాన్న పులి అని ఏడవడం కూడా మొదలుపెట్టాడు. పాపం భయం కదా. కానీ ఎవ్వరూ రాలేదు తెలుసా. తర్వాత వీడి ఏడుపు విని కటకట అందరూ పరిగెత్తుకుని వచ్చేసారు. పరిగెత్తుకుని వచ్చి బాబు రాజు, ఏమైంది, ఎందుకు ఏడుస్తావు, నిజంగా పులి వచ్చిందా, అబద్ధమా అని అన్నాడు. నిజంగా పులి వచ్చింది, నేను చూశాను, అక్కడుంది, గొర్రెల్ని తింటుంది అని ఏడ్చాడు పాపం రాజు. అప్పుడు కర్రలు తీసుకుని అందరూ పరిగెత్తారు. పరిగెత్తి చూస్తే అప్పటికే ఆ పులి రెండు గొర్రెల్ని తినేసింది. పాపం కదా, రెండు గొర్రెల్ని తినేసిన తర్వాత మూడో గొర్రె వైపు పరిగెత్తబోతోంది. అప్పుడు ఊరు వాళ్ళంతా అని అరిచి కర్రలేసి రాళ్ళు వేసి
చంపుని తరిమేస్తాడు. ఇది చూసిన రాజు భయపడి వణికిపోయాడు. అమ్మో, పులంటే ఇంత పెద్దగా ఉంటుందా, అమ్మమ్మను అలా తినేస్తుందా అని ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు పులిని చూడలేదు కదా రాజు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఏడ్చాడు, భయపడిపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న గొర్రెల కాపరి రాజుతో ఇలా అంటాడు, రాజు చూసావా, అబద్ధం ఆడితే అబద్ధం దేనికి పనికిరాదు. ఏదో చిన్నపిల్లవాడివి సరదాగా చెప్పావు అబద్ధం అని అందరూ ఊరుకున్నారు. రెండోసారి హెచ్చరించారు కానీ నువ్వు మాట వినలేదు. మూడోసారి నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రాలేదు. అందుకనే అబద్ధం ఎప్పుడూ ఆడకూడదు అని నీతి చెప్పాడు. దీన్ని బట్టి రాజుకి ఏమర్థమైంది, అబద్ధం ఏమీ మంచి చెయ్యదు మనకి, అంతా చెడే జరుగుతుంది అని. కదూ, ఇదండి కథ. మళ్ళీ మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, నచ్చిందా కదా? బై బై. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డ్ వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.